ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మదరాన్స్ అండ్ ఐడియాస్. ఈరోజైతే మనము కాకరకాయతో కర్రీ చేసుకుందాం. మనము ముందుగా నేను బాణలు పెట్టుకున్నా, దాంట్లోకి ఒక స్పూను ఆవాలు వేస్తున్నాను, అట్లాగే ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఇవి బాగా వేగాక మనం ఒట్టి మిరపకాయలుతాం. మనకి తర్వాత గింజలు అయిపోయినాయి. ఇప్పుడు మనము రెండు ఒట్టి మిరపకాయలు తుంచేద్దాము, అట్లాగే కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఇప్పుడు మనం ముందుగా కర్రీ పెట్టుకున్న ఒక రెండు పెద్ద ఆనియన్స్ని బాగా చిన్న కట్ చేసినాను, వేసాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిద్దాం. ఇప్పుడు ఆనియన్స్ మనకి త్వరగా వేగాలంటే ఒక చిన్న స్పూన్ అంత సాల్ట్ వేసేద్దాము. తొందరగా బ్రౌనిష్ అయిపోతాయి ఆనియన్స్, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు మనకి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు ముందుగా సన్నగా దగ్గర పెట్టుకుని మన కాకరకాయలు వేసేద్దాం. పెద్ద కాకరకాయలు నేను ఒక అర్ధ కేజీగా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా కలిపేద్దామండి. ఇప్పుడు బాగా కలిపిన ఈ యొక్క కాకరకాయలకి మనము కొద్దిగా సాల్ట్ వేద్దాము. అప్పుడైతే కొంచెం వేసాం కదా మనము ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యేకి. ఇప్పుడు ఒక స్పూన్ దాకా వేద్దాము. చేదు కాబట్టి కొంచెం పట్టుకుంటుంది. ఉప్పు కారం కొంచెం ఎక్కువే వేల్సి వస్తుంది కాకరకాయకి. ఇప్పుడు మనం బాగా దీన్ని ఉప్పు ఆయిల్ ఆనియన్స్ అవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసి మనం ఒకసారి మూత పెట్టేద్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క కాకరకాయ ఉప్పులు కొంచెం బాగా మగ్గినాయి. ఇప్పుడు కొంచెము మనము పసుపు వేద్దాం. ఇప్పుడు కొద్దిగా మనము ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేద్దాం. వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేద్దాం మనము. మామూలుగా అయితే కాకరకాయ షుగర్ పేషెంట్కి చాలా మంచి దాంట్లో. ఎవరికైనా కూడా రెగ్యులర్గా చేదు కొంచెం తింటుంటే మామూలుగా ఏమన్నా స్కిన్ డిజీజెస్ ఉన్నా అట్లాగే జ్వరాలు అట్లాంటివి కూడా రాకపోకుండా ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది అన్నమాట. చేదు ఐటమ్స్ ఇష్టం ఉండదు కానీ తినాల్సిందే, ఎందుకంటే హెల్త్ పర్పస్ కింద. తప్పదు మనం హెల్తీగా ఉండాలంటేనే కదా ఇట్లాంటివన్నీ తినాలా. అన్నీ తీయకుండావే తింటే రోగాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇట్లా చేదు కూడా మనము ట్రై చేయాల్సిందే, అట్లాగే తినాల్సిందే తప్పదు ఇంకా మనకి. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే హాఫ్ కేజీ దాకా చేస్తున్నాను. ఫ్లేమ్ కూడా బాగా తగ్గించుకొని చేస్తే బాగా మగ్గుతుంది, బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. కాయగూరలు కూడా ఇట్లాంటి ఏంటన్నా కూడా మనం ఐటమ్స్ చేసుకుంటాం కాయగూరల తాలింపులు. ఓకే ఫ్రెండ్స్, మనది కాకరకాయ చూద్దాం ఉడికిందా లేదా. ఇంకా కొంచెము ఉడకల్లా. మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేద్దాము. దీంట్లో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి మనం వాటర్ లేకుండా ఈ యొక్క కర్రీని తయారు చేస్తున్నాం. మనము ఒక రెండు టమాటాలు దాకా తీసుకున్నాను నేను. ఇవి కూడా వేసేసి బాగా కలిపేద్దాం. మనం ఇలా కలిపేసి లో ఫ్లేమ్ మీద చేసుకుంటేనే ఇది బాగా మగ్గుతుంది, బాగా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టేస్తాము ఇంకా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనము ఏం వాటర్ కూడా వేయలేదు. ఆయిల్ టమాటాలు ఉండే వాటర్ మనం ముందుగా వేసిన సాల్ట్ ఇవన్నీ కూడా వేస్తేనే మనకి మగ్గాలి, అప్పుడే కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. దీనికైతే ఏంటి వాటర్ యాడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనది బాగా దగ్గరగా వచ్చేసింది. ఇంకా ఇప్పుడైతే మనము కారం చేద్దాం దీని తగ్గంత. నేనైతే ఒక టూ కూల్స్ దాకా వేస్తున్నాను కారం. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్తోనే ఇదంతా మగ్గుతుంది అన్నమాట. బాగా ఇప్పుడు కలిపేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కారం అంతా వేసేసి బాగా కలిపేసినాను. ఇప్పుడు ముక్క చూద్దాం ఉడికిందా లేదా. ఇంకా కొంచెం లోపల ఉంది, ఇంకా కొంచెం మెత్తగా మెత్తగా కావాలి ఇంకా కాబట్టి ఒక్కసారి మళ్ళీ మూత వేసి పెట్టేద్దాం మనం.
ఇప్పుడు మనకి కర్రీ బాగా మగ్గింది. ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న ఒక వెల్లిపాయ గడ్డని ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసుకుని వేసేసుకున్నాము. ఇంకా వేసుకొని బాగా కలుపుకున్నాము. నా ప్రతి వీడియోలో కూడా నేనైతే పొట్టుతోనే వేస్తానని చెప్పినాను. హార్ట్కి చాలా మంచిది కాబట్టి వెల్లిపాయలు మాత్రం మోస్ట్లీ పొట్టుతోనే తినండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేస్తా. ఒక పిన్న రోజులో కొంచెం దంచుకున్నా, దాంట్లో వాటర్ కొంచెం వేసేస్తాను. అట్లే వేసేసి కలిపెద్దాం బాగా. వెల్లుల్లి వేసింటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ముందుగా కరిగి పెట్టుకున్న కొబ్బరి పొడి, పొట్టి కొబ్బరి పొడి వేసుకున్నాను ఒక స్పూన్ దాకా. ఇది కొంచెం వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీకు రుచిని బట్టి వేసుకోండి. ఇంకోసారి కలిపేద్దాం అంతా. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈ కర్రీని మనం లాస్ట్ కొత్తిమీరతో గ్యానిష్ చేసుకుందాము. ఇప్పుడేమంటే ఇట్లా ఉంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి పిల్లలు, చిన్నపిల్లలు కొంచెం చేదు ఇష్టం లేనందుకు తినలేరు కాబట్టి మనం దీన్ని నార్మల్గా షుగర్ పేషెంట్లు అట్లా పెద్దవాళ్ళకి కావాలంటే ఒక బౌల్లో పక్కన తీసేసుకునేసి, ఇప్పుడు మనము ఇట్లాంటి బౌల్లో తీసేసుకునేసి మా పెద్దవాళ్ళు కానీ అట్లాగే మామూలుగా షుగర్ పేషెంట్లకు అట్లా వాళ్ళకంతా ఇట్లా మనము కర్రీ పక్కన తీసేసుకునేసి చిన్నపిల్లలకి అట్లాగే బాగా కొంచెం చేదు ఇష్టం లేని వాళ్ళ కోసము మనం కొద్దిగా బెల్లం అన్న యాడ్ చేయొచ్చు, లేదంటే చింతపులుసు అన్న కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే బెల్లము చిన్న ఇంట తీసుకున్నాను, తురుముకున్నాను కానీ నేను ఇట్లా కర్రీలో వేసేసుకున్నాను. పిల్లలు, మా పిల్లలు అయితే చిన్నప్పుడు అసలు కాకరకాయ అంటే తినేటోళ్ళు కాదు, ఇట్లా అలవాటు చేయడంతో రెగ్యులర్గా తినేది అలవాటు చేసుకున్నారు పిల్లలైతే కాబట్టి ఇట్లాగ మనము ఇదంతా తీసి కలిపేద్దాం. ఇంకా ఇప్పుడంతా బెల్లం అంతా బాగా కలిసేటట్లు మనము కలిపేద్దాం. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇట్లాగా పిల్లలకి బాగా రుచికరంగా పెడితే, ఇప్పుడు కరోనా టైము అది ఇది అంటున్నారు కదా, ఇట్లా అన్నీ రాకుండా ఉంటాయి. ఇట్లా ఇమ్యూనిటీ పవర్ ఉండేటివి రెగ్యులర్గా మనం ఫుడ్లో యాడ్ చేసుకొని తింటుంటే మామూలుగా కూడా బెల్లం ఐరన్ మంచిది, చాలా మంచిది, ఐరన్ బాగుంటుంది కాబట్టి రెగ్యులర్గా ఒక చిన్న వంట తినమంటారు డైలీ. అట్లాగే మనం చిన్నప్పటి నుంచి ఇట్లా మంచి ఆహారం అలవాట్లు చేసామంటే పిల్లలు కూడా హెల్తీగా పెరుగుతారు, అట్లాగే పిల్లలు కూడా ఇమ్యూనిటీ పవర్తో బాగుంటుంది అన్నమాట. ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనము కొత్తిమీర చిన్నగా తరిగేసుకొని కొద్దిగా వేసేసుకుందాం. ఇంకా వేసేసుకొని కలిపేసుకుంటే ఇంకా మన యొక్క కాకరకాయ ఫ్రై రెడీ. బెల్లం బాగా వేసాం కాబట్టి బాగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. అసలు తినమనేటోళ్ళు కూడా ఇట్లా చేసుకొని తింటే పిల్లలు కూడా బాగా తింటారు. చేదు బాగా తినేటోళ్ళు అయితే ఇట్లా అంతా అయిపోయినాక కర్రీ లాస్ట్లో పక్క తీసేసుకునేసి ఇట్లా పిల్లలకి ఇట్లా వేసి పెట్టినామంటే, మామూలుగా స్వీట్ అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి బాగా తింటారు. ఒకసారి అయితే మేము కరం పెట్టేద్దాం. కరెక్ట్ టేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇంకా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మీ ముందు కోసం థ్యాంక్ యూ.